భద్రాద్రి కోతగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక నుండి భద్రాచలం పట్టణానికి రెండవ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సుమారు 4 సంవత్సరాలు జరుగుతోంది. గతంలో ఇదే విధంగా ఒక స్లాబ్ రోడ్డుకు అడ్డంగా విరిగి రాకపోక నిలిచిపోయాయి. రెండవ పిల్లర్ సగం విరిగిపోయింది. 3 రోజుల క్రితం డ్యామేజ్ జరిగిన విషయాన్ని కప్పిపుచ్చడానికి టార్పల్ కప్పి విషయం బయటకు రాకుండా ప్రయత్నం చేశారు. ఇంకొక స్లాబ్కి కూడా మధ్యలో పగుళ్లు చోటు చేసుకున్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన లేకపోవడంతో ఇలాంటి నాణ్యత లోపాలు జరుగుతున్నట్లు విమర్శలు వచ్చి పడుతున్నాయి.